సిరిసిల్లపట్నం మూడవ వార్డులో నిర్వహించిన హరితారం కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి పాల్గొని జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్యతో కలిసి వార్డు ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. ప్రతి ఇంట్లో పెంచుకోవడానికి 6 మొక్కల చొప్పున పూలతో పాటు పండ్ల మొక్కలు ఆనందిస్తున్నట్లు తెలిపారు. హరితారంలో మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చైర్పర్సన్ అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, కౌన్సిలర్ సభ్యులు పతిపక్క పద్మ, తెరాసపాటి పట్టణాధ్యక్షులు జిందం చక్రపాణి, సాయిబాబా ఆలయ చైర్మన్ మామిడాల కృష్ణ, మాజీ వైస్ చైర్మన్ దూసభూమయ్య, వంకాయల కార్తీక్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ఆర్పీలు, వార్డు కమిటీ సభ్యులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో గౌరవ చైర్పర్సన్ గారి వార్డు సంబంధించిన దాంట్లో కూడా మూడో వార్డులో మనం మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా కూడా ఈ మొక్కలన్నీ కూడా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి నర్సరీ ద్వారానే మనం పెంచి ఇంటింటి మొక్కల కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ మొక్కలను కూడా ఎస్ఎస్జి సంబంధించినటువంటి మహిళలతోటి కూడా మన దగ్గర 10 నర్సరీల ద్వారా కూడా మొక్కలన్నింటినీ కూడా పెంచడం జరుగుతుంది. అంటే ఇంటింటికి ఇచ్చే మొక్కలతో పాటుగా కూడా రెవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను కూడా మన నర్సరీ ద్వారా కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని ఏవైతే కూడా పురపాలక సంఘం వాళ్ళు ఇచ్చేటువంటి ఇంటింటి మొక్కలు అందరూ కూడా పెట్టుకోవాలని, మొక్కలను సంరక్షించుకోవాలని, మనకు వాతావరణమైన మిగతా అన్నీ కూడా మొక్కల మీద మన జీవనం కూడా ఆధారపడి ఉంది కాబట్టి అందరినీ కూడా ఈ హరితారం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందే కోరుతున్నాను. మొక్కలు ఈరోజు వార్డు వారీగా పంపిణీ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మా మూడో వార్డులో కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మరి కార్యక్రమానికి చేసిన పెద్దలు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సన్న గారు, మాజీ వైస్ చైర్మన్ దూసభూమయ్య గారు, సాయిబాబా టెంపుల్ అధ్యక్షులు మామేళ కృష్ణన్న గారు, రెవెన్యూ వార్డు కౌన్సిలర్ పతిపక్క పద్మ శంకరన్న గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మరి వార్డు పెద్దలు, వాటి నాయకులు, మహిళా అధ్యక్షులు, మరి ఆర్పీలు, మహిళా సోదరి మనులు, మరి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మరి చెట్లని మనం సంరక్షణ చేసుకుంటూ మరి ఉంచుకుంటే మరి మన పర్యావరణం కూడా కాపాడుకున్న వాళ్ళమైతాం. మరి ముందు రాబోయే తరంలో మరి చెట్లు బాగుంటేనే మనము అందరము ఆరోగ్యంగా ఉంటామని, మరి చెట్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి బదులు మరి ఆలోచన ప్రకారము మరి మనము తెలంగాణ రాష్ట్రమే కాకుండా మరి తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లాలో అందరం మరి చెట్లు కూడా మరి చాలా చక్కగా పెంచుకోవడం జరుగుతుంది. మరి అందరం పూర్తి స్థాయిలో కూడా చెట్లు మన ఇంటి ముందు పెట్టుకున్న చెట్లకు మనమే బాధ్యులం, మనందరం కాపాడుకోవాలని కోరుకుంటున్నాం.